అమ్మయ్యా ఇన్నాళ్ళకిడి మారేడ్రా అందరికి ప్యాచ్ ఇచ్చేస్తా సైలెన్స్ పేషెంట్ ఉన్నారు కదా అవును మీరంతా ఎవరు బ్లడ్ డొనేట్ చేద్దామని వెరీ గుడ్ ఎన్ని యూనిట్లు ఇస్తారు జస్ట్ 2 బకెట్స్ వాట్ ఇడి దగ్గర ఇంకా ఎక్కువ ఉంటదే షట్ అప్ పేషెంట్ నర్స్ నాకు కూడా పక్కన బెడ్ రెడీ చేయి బాబాయ్ ఎరా ఇంకో 100 రూపాయలు ఖర్చు పెట్టుంటే ఇంకా పెద్ద కప్పు వచ్చేది కదా డబ్బు సరిపోలేదురా ఛీ ఒరే కనీసం ఉడిపి హోటల్ లో చేసి అల్లం చట్నీ అంత మెదడన లేదురా బిల్లు లోన్ అడతావా ఒరే అసలు ఐడియా ఇచ్చింది ఇదే సారీ రా నువ్వు ఉన్న పరిస్థితిలో ఓడిపోయావు అని చెప్తే నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పావు రే అవన్నీ మర్చిపోండిరా నెక్స్ట్ మ్యాచ్ మనం ఆడతాం డెఫినెట్ గా గెలుస్తాం ఏ మనం కలిసినంత కాలం ఎప్పుడు ఓడిపోవరా చాలా బా చెప్పారా సారి వీడు దొంగతనం చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు సార్ ఓయ్ ఓలా నేను నమ్మలేను మీరు నమ్మరని ముందే ఊహించి ఏ షాపులో అయితే దొంగతనం చేశాడో ఆ షాపు ఓనర్ని సాక్ష్యంగా తీసుకొచ్చాను సార్ ఎవడు వాడు ప్రవేశ పెడతాను మహారాజశ్రీ షాపు ఓనర్ గారు దయచేయండి నమస్కారం సార్ సార్ నేను గతంలో గుర్తులు చెప్పానే అతన్ని పట్టుకొని అతని 10 రూపాయలు ఇచ్చేశారా అవన్నీ తర్వాత ముందు సంగతి చెప్పండి ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా ఎవరు దొంగ పోలీస్ పోలీస్ దొంగతనం చేయడం ఏంటి ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా చేశాడు ఇప్పుడు ఏమంటారు సార్ బుక్ చేయండి కేసు బుక్ చేసి పోరా ఫో కేసు బుక్ అయిన తర్వాత చెప్తారండి పని సెల్లో పెట్టి నేను చిత్రం కొడతాను మక్క లేదని కొడతాను జాయింట్లు విరిచేస్తాను టెన్షన్ పడద్దు ప్లీజ్ బస్తాల నూనె రెండు బస్తాల నూనె నూనె కొబ్బరి నూనె అండి తలకి రాసుకుంటానే అది నీకు మూతాడటం తప్ప మెదరాడుతున్నట్టు లేదు నూనె డబ్బాల్లో ఉంటుంది బస్తాల్లో కాదు మా షాపులో ఉంటుంది కావాలంటే వచ్చి చూసుకోండి ముందు మీరు రాయండి ఇంకా 5 లీటర్ల సబ్బులు 2 పెసర గింజలు 3 మినప గింజలు 4 కిలోల కొబ్బరికాయలు 2 గంపల షాంపూ మీ ఎస్ఐ గారు చాలా హ్యాపీగా ఉంటున్నారు మళ్ళీ వస్తా వీడికి మూతాడించడం ఒకటే అనుకున్నాను మెదడు కూడా పనిచేస్తున్నట్లేదు కిలోల్లో చెప్పాల్సిన లీటర్లలో లీటర్లో చెప్పాల్సిన బస్తాల్లో బస్తాల్లో చెప్పాల్సిన అంకెల్లో చెప్పి మెదడు తినేశాడు దీన్ని బట్టి తమరికి ఏమర్థం అవుతుందండి అయ్యా ఏమైనా అర్థం అవడానికి అసలు బుర్ర పనిచేసి చస్తే కదయ్యా ఈ కానిస్టేబుల్ గారు నా మీద తప్పుడు కేసు బనాయించి దొంగ సాక్ష్యం తెచ్చి ఆ పిచ్చివన ముందు మిమ్మల్ని వెర్రి వెదవని సత్తు సన్నాసిని వెర్రి వెంగడప్పని చేయడానికి ప్రయత్నం చేసినట్టు అనిపించడం లేదు స్పష్టంగా కనిపిస్తుంటే ఎరా నన్ను ఫూల్ చేస్తావురా ప్లీజ్ సార్ పాపం కొట్టకండి సార్ చాలా అమాయకుడు సార్ దీన్ని కొడితే నేను తట్టుకోలేను సార్ సరే కొట్టను కానీ నీ మీద తప్పుడు కేసు బనాయించినందుకు
వాణ్ణి నువ్వే కొట్టు. కొట్టు. నేనా? కొట్టరా? నేను కొట్టలేను. మా నాన్న కదా కొట్టు. కొట్టలేను సార్. నువ్వు కొట్టరా? కొట్టలేను. నువ్వు కొట్టగలవరా? తెలిసిందిగా, నాతో పెట్టుకుంటే ఎలాంటి స్ట్రోక్ ఇవ్వగలను, ఇంకెప్పుడు నాతో పెట్టుకోను. ఓకే. ఆల్ ది బెస్ట్. లోపలెవరండి? హలో, అదేంటి సార్ బంగారం లాంటి డోర్ ఉండగా కిటికీ నుంచి వచ్చారు? డోర్ లో నుంచి రావడం రొటీన్, కిటికీ నుంచి రావడం వెరైటీ. నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను, చేస్తాను. చెప్పుకో. మీ పేరు? ఉండా. సున్నుండా. సున్నుండా? తినే పదార్థం పేరు పెట్టుకున్నారేటంటే విచిత్రంగా. నీ పేరేం పేరు? ఆంజనేయులు. దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఎదురుంట్లో ఉండే అమ్మాయి పేరు తులసి. మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది? రొటీన్ గా ఉండేది నాకు నచ్చదు. నాలాంటి వాడు కూడా కొనుక్కుంటే కొత్తదనం ఎలా పోతుంది అయ్యా? కొత్తగా థింక్ చేయండి అయ్యా, వెరైటీ లైక్ చేయండి ప్లీజ్. అలాగే. మీకు కొరియర్ వచ్చింది, సంతకం పెట్టండి. పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే. మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా? మీకు ఏది కదా అని. లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ వెరైటీగా ఉండాలని. నో గుడ్. పదిన్నర బాయ్ మోడల్ గర్ల్స్ ఇక్కడ రాలేదా? రాలేదండి. అయితే వెళ్ళిపో. ఏమండి కేరళ అమ్మగారు, మీరు మాట ఇలా వస్తారా? ఏమండి మిమ్మల్నే టైపిస్ట్ బాబగారు. సాయంత్రం 4 గంటలకే మీటింగ్, ఫోటోలు తీయాలి, డెవలప్ చేయాలి, ప్రింట్లో వేయాలి. మోడల్ గర్ల్స్ ఇంకా రాలేదు, అందువల్ల ప్లీజ్ మీరు ఒకసారి స్టూడియోలోకి వస్తారా? ఏం భయం లేదండి, మీరు చాలా అందంగా ఉన్నారు. చాలా మంది మోడల్ గర్ల్స్ కన్నా 100 times బెటర్. కమ్ కమ్. ఐఎమ్ ఆర్ట్ డైరెక్టర్ కేకే స్పీకింగ్. కమ్ ఆన్ ప్లీజ్ కమ్. వా శభాష్, క్యా బాత్ హై, లవ్లీ. వన్ మోర్ మేడం, అమేజన్ లేకుండా. ఏమయ్యా ఆర్టో, నిజంగా చెప్పు, ఈ పిల్ల నీకేమవుతుంది? ఏమిటా చూపు, నువ్వు చెప్పు. చూసావా ఆ పిల్ల ఎలా హడలి గడగడలాడిపోతుందో? ఆ పిల్ల ఎవరనుకున్నావు? ఇక్కడ టైపిస్ట్ అంతేగాని సినిమా స్టార్ కాదు నువ్వు ఫోటోలు తీయడానికి. మోడల్స్ రాలేదు, టైం లేదని. అవద మానే, అంతేగాని కీచకుండా పరాయి పిల్లని చెంగుటికి లాక్కొస్తావా? పరాయి ఉందండి, మన ఆఫీసులో పనిచేసే. ఆవిడ వివాహిత, ఇంకొకటి పెళ్ళాం, గుర్తుంచుకో. నువ్వు పదమ్మా పని చూసుకో. ఎన్ని ఉదితే చచ్చిపోతాలే?
నిమిషం ఆలస్యం చేస్తే మీ నాన్న ఆయుష్ అర నిమిషం తగ్గిపోతుంది కానీ మామా అట్టా చూస్తావేంటి మామా భగవంతుడా మా మామయ్య ఆరోగ్యం కోసం నేను ఇలా చేయాల్సి వస్తుంది తండ్రి నన్ను క్షమించు కానీ మామా కానీ కానీ మామా కానీ కానీ తీసుకో 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 తీసుకోరా తీసుకో తీసుకో పట్టుకో పట్టుకో అయ్యో ఆగు ఆగు ఈ డ్రైవర్ కూడా తీసుకెళ్ళి శుభ్రంగా గుర్తుకురా తీసుకెళ్ళు చెరువు దగ్గర సపరేట్ గా బండేసుకో మామావు లేకపోతే వాళ్ళు నిందుతుతారు తండ్రి कांपौंड రాలుడు ఒంటి మీద ఉన్న డ్రైవర్ తీసి నా మొహాన కొడతావు కదూ చెబతా చెబతా పాత బట్టలకు స్టీల్ సామాన్లు పాత బట్టలకు స్టీల్ సామాన్లు ఈ మోటి చూస్తా పాత బట్టలకు స్టీల్ సామాన్లు టికెట్ దీని గేలూరు ఎలాచా చిన్న దరబదాగా ఎలా अरे मेधावी हैदराबाद अंत निरा अंगलम खाली लेकिन इटेशारा असल नैन राजकी सर की एदना स्थल कब्जा चेयरा भयंगा भयपड़कना चवर कटकना प्लेस चूसा पंजाकुट श्मशान अंदे अंतर प्रति रोज वस्पड़कना लेकिन दादा कड़ोल पटक रोड ननाल नक्षत्र कपचेवे तरवा टिकट कोसम चयी का पटकने अना सैकिल मीद कर्द र्यी चेस्ते ये पार्टी वो नीक टिकट इवक अंदर कल चवो कल पेड़ा आईन नवे मरी अवक एंटे उदय सूर्य रुंडा चुनावे एदो समस्या प्रजल ने रच्छे पेर तेकना अंतेनंटावा उद्योग अवी आलोचना अवतल मलक टवर मेजा दूक आत्महत्या कवर तेग फोन सर निषं अना चावक रावकाल चाल मंचदे అయన వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి పాపం ఉంటారు నగరంలో ఎన్ని చావులు ఉన్నాయి సార్ అవన్నీ ఫోటోలు తీయాలి వీడియో కవరేజ్ చేయాలి న్యూస్ పేపర్లలో వేయాలి ఏమండి మీరు కానివ్వండి సార్ మీరు పోయండి సార్ నువ్వు నోరు కళ్ళు మూసుకో నిత్యం మీద బాగా పోయింది పోయి ముందు పోయింది వెనక మీరు కెమెరా ఆన్ చేసుకోండి సార్ మీరు తగలబడేటప్పుడు కెమెరాలో పడేలా తిరగండి సీన్ బాగోకపోతే ఆడియన్స్ ఎంజాయ్ చేయరు కదా అంటే నేను తగలబడి కేకలేస్తుంటే మీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు अरे
కానిస్టేబుల్ అక్కడ వారెవరో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వెళ్ళి తీసుకురా మీరు కాల్చుకుంటారు లేదా మా టైం వేస్ట్ చేస్తున్నారు సార్ మిమ్మల్ని సీఏ గారు పిలుస్తున్నారు సీఏ గారు పిలుస్తున్నారంట అరే వస్తాను ఏందివా ఎందుకు పిలిచినా నన్ను నువ్వు ఏందన్న గొడవ ఏంది ఇక్కడ గొడవ లేదు ఫ్యాక్టరీ బంద్ అయిపోవాలి పొల్యూషన్ కాలినంత పొగలొస్తుంది బీమార్ అవుతున్నారు ఫ్యాక్టరీ బంద్ కాకపోతే మొత్తం తగలబెట్టుకుంటా కిరోసిన్ పోసుకుంటా వద్దులే లోపలికి మాట్లాడుకుందాం రండి ఏం మాట్లాడతావు భయపెట్టిస్తున్నావు నా ఎంత జనాలు ఉన్నారు అందరూ 1000 మంది ముందే మీదికెనికి కాలుతుంది తెలుసా కాలుతుందని అన్న లోపలికి వెళ్ళి చాయ్ దగ్గర మాట్లాడుకుందాం రండి అరే ఏందన్న ఈ టైంలో చాయ్ అన్న మొహాట్ ఎక్కువ నీకు సిగరెట్ కావాలా కింగ్ సైజ్ ఆ చాలా పెద్ద సైజ్ తాతగారికి నీలాంటి ఎదవలకి స్వాతంత్రం తెస్తున్నాను విషయం తెలియక తీసుకొచ్చారా అంతేగాని మీలా పబ్లిసిటీ కోసం పలుపొడి కోసం నాటకాలు ఆడలేదు కానిస్టేబుల్ సార్ సార్ ని తీసుకెళ్లి మన పోలీస్ మర్యాదలు పోలీస్ మర్యాద అని చెప్తే సార్ కి షర్ట్ కూడా నలుపుకొని చేశారు ఎంత ఫీల్ అవుతాడు చెప్పు సారీ దర్శన్ చెట్టు నలగలేదు కానీ నా బొక్కలు నలిగిపోయినాయి సార్ ఇంకెప్పుడైనా ఆత్మాహుతులు కాల్చుకోవడాలు నర్సింగ్ గారు మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఏమన్నా అమ్మతో సార్ మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టుకోండి సార్ మళ్ళీ ప్రోగ్రామ్ చూడు నర్సింగ్ ఇంకొకసారి ఇలాంటి ఆత్మాహుతి బిల్డప్ ఇచ్చామంటే నిజంగానే ఎన్కౌంటర్ చేస్తాను సార్ ఎలా సార్ మాట్లాడతాను సార్ మళ్ళీ వచ్చి రేపు ఇంట్లో కలుద్దాం సార్ పండుగ ఆత్మహుతి క్యాన్సల్ సమస్య శాంతియుతంగా పరిష్కారం అయిపోయింది మన బ్యాడ్ లెక్క మలకపేట ఇలాంటి కవర్ చేయండి ఆడు ఇడికిలాగా అయితే ఇంటికి వెళ్ళిపోండి పట్టుకెళ్ళి ఇలాగైతే నేను ఎప్పుడు వారసులు అవుతానన్న నువ్వు కాల్చుకో ఈయన వారసుడు అవుతాడు సిఐ బాగా కుళ్ళబడిసాడు తీదాయిపించిండు శాంతియుతంగా పరిష్కారం చేసిండు ఆ పోలీసు వాళ్ళ శాంతియుత పరిష్కారం అంటే నాకు బాగా తెలుసు అవరు ఎందుకు డ్రామా మా వాడు రాజకీయాలు బాగా ఎదిగిపోవాలనుకున్నాడు ఈ ఐడియా నేనే ఇచ్చాను ఓరి తింగరళ్ళారా రాజకీయంగా ఎదగాలంటే డబ్బు ఉండాలి మంచి పేరు ఉండాలని ఎవడు చెప్పాడు మీకు చూడండి ఈ ప్రపంచమే పెద్ద సినిమాలు ఆ పైన కూర్చున్నారే బాల్కనే అందులో చాలా మంది మేధావులు ఉంటారు వీళ్ళ ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకుంటారు టీవీలు చూస్తారు అన్ని పేపర్లు చదువుతారు కానీ ఎలక్షన్ టైంలో పాపం ఓటైనాకు రాకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తూ కాలక్షేపం చేస్తూ గడిపేస్తుంటారు అదేంటండి అని అడిగితే దిస్ కంట్రీ స్పాయిల్డ్ నో యూజ్ అని ఇంగ్లీష్లో ఏదేదో అంటారు వీళ్ళు మనకు నో యూజ్ ఈ కింద జనం ఉన్నారే వీళ్ళే దేశానికి వెన్నుముక అమాయకు నాయకులు ఏదేదో చేసేస్తారని ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చే సారా ప్యాకెట్కి 100 రూపాయల నోటుకి అమ్ముడైపోయి ఓట్లేసేసి వాళ్ళని నెగ్గించేస్తారు మనకు కావాల్సింది వీళ్ళే వీళ్ళకి చదివించుకోవడానికి నువ్వు డబ్బు సంపాదించాలి వాళ్ళు పైకి చూసి కిందకు చూసి మెళ్ళని పెట్టి కోమాలో ఉండిపోయారు వాళ్ళు కోమాలోంచి వస్తేనే ప్రజాస్వామ్యం వర్కౌట్ అయ్యేది వీళ్ళు అందులోంచి వస్తారనే గ్యారంటీ లేదు సో మనకు టెన్షన్ లేదు అయితే మీరు ఫైనల్ గా ఏమంటున్నారు నువ్వు దొరికినని దొరికినట్టు మోసం చేసి డబ్బులు సంపాదించి లీడర్ అయిపో ఒక్కసారి లీడర్ అయ్యంటే డబ్బులు సంపాదించడం నిమిషాల మీద పని నేను చీటింగ్ లో పెద్ద ఎక్స్పర్ట్ నువ్వు సరైన బకరాన్ని తీసుకురా నీ కమిషన్ నువ్వు తీసుకో మిగిలిందే నేను తీసుకుంటాను ఇదిగో నా విజిటింగ్ కార్డ్ ఇది క్రెడిట్ కార్డ్ కాదు తప్పే ఉందే వయసులో ఉన్న వాళ్ళు చేసే పని ఎంత తాగినా కట్టుకున్న పిల్ల నేను ఎవరిని చేయలేదు నన్ను ఎవరు చేయలేదు మేడం నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా మర్యాదగా నేల లొప్పుకో
ఆరనేయు మా ఈ ఒడియం.